Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వీరావేశంతో విమర్శించి ఇరుక్కున్న చంద్రబాబు వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు విజయమ్మ. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. సీఎం జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనుకోవడం కూడా పూర్తిగా ఆ పార్టీ వ్యవహారమే. అయితే ఈ విషయాలను అనవసరంగా ప్రస్తావించి విమర్శలు కొని తెచ్చుకున్నారు చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్లు బాదుడే బాదుడు అంటే ఎలా ఉంటుందో చూపెడుతున్నారు. టీడీపీ రెండేళ్లకోసారి ప్లీనరీ పెట్టి ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షులను ఎన్నుకుంటామని, కానీ వైసీపీ మాత్రం అలాంటి ప్రజాస్వామ్య పోకడలకు ఫుల్ స్టాప్ పెట్టిందని అన్నారు చంద్రబాబు. గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న తన తల్లి విజయమ్మతో జగన్ రాజీనామా చేయించారు. ఈయన వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఉంటాడట, అందుకు తీర్మానం చేయించుకుంటారట. ఆ పార్టీలో ఇక ఎన్నికలే ఉండవట. ఎవరికైనా ఇటువంటి చెత్త ఆలోచనలు వచ్చాయా? అది ఒక పార్టీనా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు చంద్రబాబు. వైసీపీని ప్రశ్నించే ముందు అసలు చంద్రబాబు టీడీపీకి అధ్యక్షుడు ఎలా అయ్యారనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు నెటిజన్లు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. కనీసం నందమూరి వారసులకు కూడా అవకాశం ఇవ్వలేదు. అవకాశాలు ఇచ్చినా వారిని అనామకులుగా మార్చేశారు. ఎన్నికలప్పుడు నందమూరి కుటుంబాన్ని వాడుకుంటారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్లాగా విసిరేస్తారు. తనని తాను జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకుని ఏపీ తెలంగాణకు డమ్మి నాయకుల్ని అధ్యక్షుల్ని చేశారు. ఇవి చంద్రబాబుపై పడుతున్న కౌంటర్లు. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ని అనవసరంగా చంద్రబాబు తనకు తానే ప్రజలకు గుర్తు చేసినట్లయింది. వైసీపీ అంతర్గత వ్యవహారాన్ని హైలైట్ చేసి ఆనాడు ఎన్టీఆర్ నుంచి టీడీపీని ఎలా హస్తగతం చేసుకున్నారో మరోసారి జనానికి గుర్తు చేశారు. వైసీపీ అధ్యక్ష పదవిపై కామెంట్లు చేసిన చంద్రబాబు ఎరక్కపోయి ఇరుక్కుపోయారు. సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యారు.